వెల్కమ్ టు సరిత స్టార్ వీడియోస్. ఈరోజు కొంగులు కట్ చేసే విధానం చూపిస్తా. దేవి చెప్పండి అంటే, నువ్వు పీకో చేసావు కదా, నీకు స్ట్రెయిట్గా రావడానికి కోసం, అంటే పీకో బాగా రానికి కోసం ఎలా చేసావు నువ్వు పీకో, అంటే స్ట్రెయిట్గా ఎలా తీసేసావో మన వ్యూవర్స్కి చెప్పు. ఇక్కడ అయితే బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని బ్లౌజ్ దగ్గర, ఇది బ్లౌజ్ పీస్ ఎంత కావాలో అంత చూసుకొని, సరిపోయినంత చూసుకొని ఇక్కడ బొద్దు దగ్గర కాట పెట్టేసుకొని చింపేసుకోవడమే. ఇట్లా సన్న చీరలకి మాత్రం ఇట్లా లాగేసుకుంటే స్ట్రెయిట్గా వచ్చేస్తుంది. ఏమన్నా చీర క్రాస్ ఉన్నా కూడా మనకైతే స్ట్రెయిట్గా వస్తుంది, స్ట్రెయిట్గా వచ్చేస్తుంది. ఇది బ్లౌజ్ పీస్, ఇది శారీ. అటు సైడ్ కూడా చేసావా? ఇటు కూడా చేయాలి, ఇటు కూడా ఫీకో ఉంటుంది కదా కొంగు. ఇట్లా అయితే నీకు నీట్గా వస్తుంది, నీట్గా వస్తుంది. కత్తెరతో కట్ చేసుకుంటే క్రాస్ క్రాస్ పోతుంది అట్లా అని చెప్పేసి ఇట్లా చేసుకుంటారు. అంత క్రాస్ ఉంది చూడు, సగం ముక్క పోయింది. ఇంకా కొంచెం ముందుకు తీసుకో, ఇప్పుడు లాగు. తీసుకుంటే స్ట్రెయిట్గా వచ్చేస్తుంది. పీకో చేయించిన తర్వాత కూడా చూపిస్తాను ఎంత స్ట్రెయిట్గా వచ్చింది అనేది. ఇట్లా స్ట్రెయిట్గా వస్తుంది. ఓకే ఓకే, ఒకసారి అయిపోయింది. ఇలా ఫస్టే అన్నీ ప్రిపేర్ చేసుకుంటావు? ఇంకా ఇంకేమున్నది, స్టిచ్ శారీస్ ఉన్నాయి. స్టిచ్ శారీస్ ఈ చీరలు లాగుతే వస్తుందా? ఇది లాగితే రాదు, పట్టుకొని కట్ చేయాలి ఇది, లేదా టేబుల్ పైన కానీ కింద కానీ పెట్టుకొని స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ పీస్, ఇది అంతా శారీ. కొంగు అటు సైడ్ ఉందా? కొంగు వచ్చేసి దీనికి పళ్ళు వచ్చినట్టున్నాయిగా డిజైన్. ఓకే, దీనికి వచ్చింది శారీకి, అటు పీకు అవసరం లేదు. మొత్తం అవసరం లేదు, ఇది మొత్తం శారీ బ్లూ అంటారు, పర్పుల్ బ్లూ. ఇది పర్పుల్ బ్లూ గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇది. సో ఇప్పుడు నేను ఇది ఏమో ఇట్లా స్ట్రెయిట్గా పట్టుకొని కట్ చేయాలి. నేను పట్టుకోవాలా? ఇలా ఒకరు ఉంటేనేమో ఇలా, లేకపోతే టేబుల్ పైన కింద అన్న టేబుల్ వేసి స్ట్రెయిట్గా వేసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. స్ట్రెయిట్గా వచ్చేస్తుంది, దీనికి క్రాస్ ఏం పోదు ఎందుకంటే స్టిచ్ క్లాత్ కాబట్టి స్ట్రైట్ ఉన్నాయి. సూపర్ వచ్చింది. పీకో చేసేటప్పుడు ఇక ఈజీగా మంచిగా అద్దాన్ని చదివి మలుచుకుంటూ వస్తుంది. ఇది కూడా స్టిక్ అయితే దీన్ని కూడా సేమ్ అట్లనే కట్ చేయాలి. ఇది కూడా బ్లూ శారీ, సిల్వర్ ఫ్లవర్స్ బాగుంది చీరా. సిల్వర్ ఫ్లవర్స్ వచ్చినాయి అన్ని. మ్యాంగో వచ్చింది మధ్యలో, మ్యాంగో డిజైన్. మ్యాంగో డిజైన్స్ అక్కడక్కడ పికాక్స్. కొంగు ఇది మొత్తం శారీ, పికాక్స్ మ్యాంగో డిజైన్ బాగుంది. సరే బాగుంది. బ్లౌజ్ ఏ కలర్ వచ్చింది? బ్లౌజ్ కూడా బ్లూ రన్నింగ్ వచ్చింది, కాకపోతే అక్కడక్కడ సిల్వర్ డిజైన్ ఇచ్చారు. బాగుంది. అసలు ఇంతకుముందు ఒక చీర సేమ్ ఇలాంటిదే చేసినాను, కానీ ప్లెయిన్ ఇచ్చిండు. ప్లెయిన్ ఇచ్చింది అనేది ఇక్కడ ఈ కింది సైడ్ రాకుండా హ్యాండ్స్కి మనకి సైడ్ సైడ్కి ఇచ్చిండు కొంగు కిందికి. మనం చూసుకొని కట్ చేసేటప్పుడు చూసుకొని కట్ చేసుకోవాలి. కాదు ఏంటి, నెమలీలు కూడా ఇట్లా ఇటు నిల్చున్నాయి కదా. సో ఇది ఈ పీస్ అనేది కట్ చేసి చేతికి మళ్ళీ జాయిన్ చేసి కుట్టాల్సి వస్తుంది, లేకపోతే ఇవి డాట్స్ అనేది కిందికి పోతాయి. ఈ డ్రాప్స్ అయితే ఉన్నాయి కదా, ఇవి కూడా క్రాస్ ఇచ్చిండ్రు. ఇవన్నీ మనం చూసుకొని కట్ చేసేటప్పుడు బ్లౌజ్ చూసుకొని కట్ చేసుకోవాలి, లేదంటే బ్లౌజ్ మొత్తం క్రాస్ అయిపోతుంది. కానీ మంచి డిజైన్ ఇచ్చి మంచి డిజైన్ ఇచ్చిండు, కానీ బార్డర్ అయితే ఉల్టా ఇచ్చేసిండు మొత్తం. క్రాస్ వచ్చేసి అటు ఇస్తే బాగుండేది. ఇంతకుముందు శారీ ఇట్లా వస్తుంది, అదే వాడు ఇట్లా ఇవ్వాల్సింది కంపెనీ, ఇలా ఇచ్చేసిండు. అవును, ఇంతకుముందు ఇలాంటి శారీయే వచ్చింది, కానీ దానికి ఇలా బూట ఏం రాలే, బార్డర్ వచ్చేసి ఇంది అంతే ప్లెయిన్ మొత్తం. బార్డర్ సైడ్కి ఇచ్చిండు, ఇది కొంచెం పని ఉంటుంది కుట్టే వాళ్ళకి, ఎందుకంటే
క్రాస్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ ఇటు సైడ్ వేయాలి, ఇక ఇక్కడ వేయాలి, ఇక్కడ వేసుకుంటేనే ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడ సైడ్ ఇక్కడ హ్యాండ్స్ వస్తాయి, ఇక్కడ ఆ బార్డర్ అనేది ఇక్కడ జాయిన్ చేయాలి. ఓకే, కొంగులు కట్ చేసి చూసారండి టైలరింగ్ వాళ్ళకి ఎంత కష్టం, అన్ని చూసుకొని కట్ చేసుకోవాలి, ఫాస్ట్గా చూడకుండా కట్ చేసే ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఇట్లా స్టిక్ క్లాత్కి ఇట్లా స్ట్రైట్గా అనేసుకుంటే సరిపోతుంది, వచ్చేస్తుంది. ఓకే, ఇది బ్లౌజ్. ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చాలా ఇది కూడా వీడియో చేస్తుంది చూడండి, పెడుతుంది ఎట్లా కట్ చేయాలి ఎట్లా కుట్టాలి అనేది కూడా చూపిస్తుంది బార్డర్ చూడండి. కొంగు చూపిస్తాను, కొంగు స్ట్రైటే ఉన్నట్టుంది, కొంగు స్ట్రైట్ ఉంది, అవసరం లేదు, చాలా ప్లెయిన్ ఉంది కాబట్టి తర్వాత మనం కొంచెం కట్ చేసుకొని స్ట్రైట్గా పికో తీసుకోవచ్చు. ఇంకోటి ఉందా, ఇది పట్టు శారీ, ఇది కూడా లాగకుండా చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇట్లాంటి స్టిక్ క్లాత్ని లాగొద్దు, జస్ట్ నార్మల్గా అట్లా పట్టుకొని లేదా టేబుల్ పైన వేసుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది శారీ లెమన్ ఎల్లో రామా గ్రీన్ బార్డర్, గ్రీన్ బార్డర్, ఇది బ్లౌజ్ అమ్మ పెద్దగా ఇచ్చింది బ్లౌజ్ పీస్ మాత్రం చాలా బాగుంది. ఇది కొంగు పళ్ళు. ఓకే, ఇట్లా వచ్చింది శారీ బాగుంది, లెమన్ ఎల్లో రామా గ్రీన్ గోల్డ్ ఫ్లవర్స్ లీవ్స్ అక్కడక్కడ లీవ్స్ బాగుంది శారీ. ఇదైతే బ్లౌజ్, దీన్ని కట్ చేసుకుందాం. ఓకే, మనకు కూడా లెమనెల్లో శారీ లేదు కదా, ఒకటి ఇట్లా తీసుకోవాలి కాంబినేషన్లా, బాగుంది సూపర్గా ఉంది. లెమనెల్లో లేవు కలర్స్ అయితే, నాకు కూడా లేదు, ఎల్లో ఉంది చూసిరా స్ట్రైట్ వేసింది. ఓకే, పీకో చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇది కొంగు కూడా ఇట్లా కట్ చేసుకోవాలి. హోల్స్ వచ్చినాయా? హోల్స్ ఏం రాలేదు, కానీ నార్మల్గా ప్లెయిన్ ఉంది కాబట్టి కొద్దిగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా పట్టు చీరలకు ఎక్కువ హోల్స్ వస్తాయి సైడ్లకి, అంటే కొంగుకు కానీ స్టార్టింగ్ వేసేటప్పుడు వాళ్ళు క్లాత్ ఇస్తారు కాబట్టి హోల్స్ పడుతుంది. ఓకేనా, ఇప్పుడు పీకో చేసి చూపి చూపి ఫ్యాన్స్కి. ఓకే, పీకో లాగ వీడియోలోకి వెళ్ళిపోదామా? అది ఇంకా ఉందా, ఇంకో చీర ఇంకోసారి ఉంది. ఓకే, ఇది లాగొచ్చు, ఇది లాగితే వచ్చేస్తుంది సన్న చీర కదా. ఇక్కడ బ్లౌజ్ ఇచ్చేది ప్లెయిన్ బ్లౌజ్, బ్లౌజ్ వచ్చింది. అందరు ఏమనుకుంటారంటే ఇదే కొంగు అనేసి సపరేట్గా కుట్టించుకోవడానికి ట్రై చేశారు, కొన్నిటికి కొంగుకి వస్తాయి, కొన్నిటికి ఏమో లాస్ట్ స్టార్టింగ్ వస్తాయి, ఎండింగ్ వస్తుంది, స్టార్టింగ్ ఏమో కొంగు వస్తుంది, ఎండింగ్ ఇవ్వాల్సింది బ్లౌజ్ పీస్, ఎండింగ్ ఇవ్వలేదు, స్టార్టింగ్ ఇచ్చిండు. మనం దీన్ని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ చీర డిజైన్ క్రాస్ ఉంది చాలా, ఇది బ్లౌజ్ ఇది పళ్ళు, ఆ మార్కింగ్ కాడ కాట్ పెట్టేసి ఆ డిజైన్ చూడండి ఎంత క్రాస్గా ఉందో. ఇప్పుడు లాగితే మనకి తెలుస్తుంది క్రాస్ ఉన్నది చూడండి, ఎంత డిజైన్ ఎంత క్రాస్ పోతుందో. బ్లౌజ్ పీస్ అనేది క్రాస్లో వచ్చేసింది, కనిపిస్తుందా మీకు? ఇంత క్రాస్ ఇచ్చిండు డిజైన్, అంటే బ్లౌజ్ సరిపోతుందేమో, సరిపోదేమో అనుకుంటారు కానీ సరిపోతుంది. ఇది బ్లౌజ్ ఉన్నది పెద్దగానే, కానీ ఆ డిజైన్ ఆడు ఏంటిది డిజైన్ అనేది క్రాస్ ఇచ్చిండు అన్నట్టు, అంతే మనకి బ్లౌజ్ కరెక్టే ఉంది. ఓకే, ఇప్పుడు పీకో వీడియోకి వెళ్ళిపోదాం.